2010 అక్టోబర్ రోబో సినిమా విడుదల తర్వాత ఏర్పాటు చేసిన సన్ టీవీ ముఖాముఖిలో జరిగిన సన్నివేశం. 1996 ఇండియన్ భారతీయుడు సినిమా విడుదల తర్వాత దర్శకుడు శంకర్ ఆయన తర్వాత సినిమా కోసం 3 కథలతో తన వద్దకు వచ్చారని రజనీకాంత్ చెప్పారు. అయితే అందులో మొదటిది శివాజీ 2007, రెండవది రోబో అని వాటిల్లో నటించడానికి అంగీకరించారు రజనీకాంత్. ఇక 3వ కథ మాత్రం శరీరం విచ్ఛిన్నమైపోయే ఓ బాడీ బిల్డర్ కథ అని. అయితే తాను ఆ కథ చేయడంపై ఆసక్తి లేక చూపలేక రిజెక్ట్ చేశాను అని చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్. అక్కడ కట్ చేస్తే స్నేహితుడు 2012 తర్వాత శంకర్ మళ్ళీ ఆ కథపై పనిచేయటం మొదలైంది. 3 నెలల కథతో కుస్తీ పట్టి ఎట్టకేలకు కథ కంప్లీట్ చేశారు శంకర్. అయితే రజనీకాంత్ రిజెక్ట్ చేయడంతో డైరెక్ట్గా అంతకుముందే అపరిచితులు చేసిన విక్రమ్పై పడింది శంకర్ కన్ను. ఇంకేముంది, విక్రమ్ కూడా సరే అనేశారు. ఇక కథానాయికగా ముందు బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆసిన్ పేరు కూడా వినిపించింది. దీపికా పదుకునేను కూడా అడిగారని వార్తలు వచ్చాయి. కానీ దీపికా ఒప్పుకోలేదు. అన్నీ అవాస్తవాలని ఆమె వార్తలన్నీ కొట్టిపడేశారు. ఆ తర్వాత మోడల్ ఎవెలిన్ శర్మ ఈ సినిమాలో కథానాయక పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చారని, తర్వాత భాష సమస్య వల్ల తప్పుకున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత సమంతని కథానాయికగా తీసుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం, సమంతకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ఈ సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. చివరిగా 75 లక్షల పారితోషికంతో ఆ పాత్ర ఎమీ జాక్సన్కి వెళ్ళింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ ఓకే అయితే, ఇది శంకర్ రెహమాన్ కలయికలో వచ్చిన 10వ సినిమా కావటం విశేషం. శంకర్తో మొదటిసారిగా ఛాయాగ్రాహకుడు పిసి శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేశారు. స్టంట్స్ కోసం మొదట పీటర్ హేన్ను ఎంచుకున్నప్పటికీ ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి సినిమాకు అప్పటికే పనిచేస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ కాలేక పీటర్ వెనక్కి వెళ్ళిపోయాడు. అతడి స్థానంలో యున్ పి సింగ్ అనే చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కళాకారుడిని తీసుకోవడం జరిగింది. అదనపు యాక్షన్ సీక్వెన్సెస్ కోసం అనల్ అరసుని ఎంచుకున్నారు. వి శ్రీనివాస్ మోహన్ నేతృత్వంలో రైజింగ్ సన్ విఎఫ్ఎక్స్ సంస్థను ఈ సినిమాలోని మోషన్ క్యాప్చర్ ఫిల్మ్ కోసం సంప్రదించారు. ప్రొడక్షన్ డిజైనర్ టి ముత్తురాజుని ఈ సినిమాకు కళాదర్శకుడిగా ఎంచుకున్నారు. అసలు తలకాయలు అన్నీ సెట్ అయిపోయాయి. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ పెద్ద కుమారుడు, ప్రఖ్యాత నిర్మాత రామ్ కుమార్ గణేష్ను మరో ముఖ్య పాత్రకు ఎంచుకున్నారు. ఉపేన్ పటేల్ పాత్ర కోసం తొలుత నటుడు జీవాను సంప్రదించగా డేట్స్ సర్దుబాటు కాక తప్పుకున్నారు జీవా. అయితే ప్రముఖ హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ ఇందులో బహుమతి ప్రధాన సన్నివేశంలో కనిపిస్తారని పుకార్లు వార్తల రూపంలో చక్కర్లు కొట్టాయి. కానీ వచ్చిన వార్తలను నిర్మాత రవిచంద్రన్ కొట్టిపడేశారు. ఆర్నాల్డ్ సినిమా పాటల విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. విక్రమ్ ఆర్నాల్డ్ నుండి శరీర దారుఢ్యానికి సంబంధించిన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. మేకప్ ఆర్టిస్ట్ ఓజాస్ ఎం రజని ఇందులో ఓ ట్రాన్స్జెండర్ పాత్రకు ఎంపికయ్యారు. విక్రమ్ మీద చిత్రీకరించిన ఓ పోరాట సన్నివేశంలో 2014 మిస్టర్ ఆసియా విజేత సయ్యద్ సిద్దిక్ కూడా కనిపించడం జరిగింది. చైనాలో చిత్రించిన సైకిల్ పోరాటంలో ఫైట్ మాస్టర్ పీటర్ మింగ్ ప్రొఫెషనల్ సైకిలిస్టులను పిలిపించి మరీ చిత్రీకరించారట. 2012 మేలో శంకర్ న్యూజిలాండ్ వెళ్లి దర్శకులు పీటర్ జాక్సన్, రిచర్డ్ టైలర్లకు సంబంధించిన వేట్ ఆఫ్ వర్క్ షాప్ ని సంప్రదించారు. సీన్ ఫుట్ డావిన్ లొమెంట్ ఈ సినిమాలో విక్రమ్ మృగం పాత్రకు కావాల్సిన ప్రోస్థెటిక్ మేకప్ అందించారు. అదనపు ప్రోస్థెటిక్ మేకప్ క్రిస్టియన్ టెన్స్లీ, డొమినిటిల్ అందించడం జరిగింది. గేవిన్ మిగ్వేల్ మేరీలకు ఈ సినిమాలోని నటులకు కాస్ట్యూమ్ డిజైన్ బాధ్యతను అప్పగించారు. అయితే ముందుగా ఈ సినిమాకు అనుకున్న టైటిల్ ఐ కాదు, ఈ సినిమాకు ముందు తండ్రల్ అనే పేరును అనుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ చివరకు ఐ అనే పేరును ఖరారు చేశారు. శంకర్ అలగన్, అనల్గన్ అనే పేర్లు అనుకున్నప్పటికీ వాటిని ఇదివరకే వేరే సినిమాలకు పెట్టడంతో ఐ అనే అక్షరాన్ని పేరుగా ఎంచుకున్నారు. ఐ అంటే అందం అనే అర్థం ఉండటం. అది సినిమాలో కథానాయకుడి పాత్రకు కూడా సరిపోవటంతో ఇదే పేరును శంకర్ ఫిక్స్ చేసేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో ఐ టైటిల్ పైన ఒక కథనం ముద్రించారు. అందులో శంకర్ ఈ సినిమాకి ఐ అని పేరు పెట్టడం వెనుక అది కథానాయకుడి పాత్ర లక్షణాలను చెప్పడంతో పాటు రాజు, అందం, ఆశ్చర్యం, గురువు, సున్నితం, యజమాని, బాణం అనే అర్థాలను కూడా ధ్వనించటం అని పేర్కొంది టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాలో కథానాయక పాత్ర ఓ మోడల్ కావడంతో స్వతహాగా మోడల్ అయిన ఎమీ జాక్సన్ని ఎంచుకోవటం జరిగిందని శంకర్ పేర్కొన్నారు. బాబు పాత్ర కోసం హాస్య నటుడు సంతానం కూడా బరువు తగ్గారు. సెప్టెంబర్ 2014 సినిమా నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్ ఈ సినిమా యొక్క అంచనా వ్యయం సుమారు 200 కోట్ల పైగా ఉండొచ్చునని చెప్పుకొచ్చారు. అయితే
2014 అక్టోబర్లో దర్శకుడు శంకర్ నిర్మాత సినిమాకి అయిన బడ్జెట్ 100 కోట్లలోపే ఉండొచ్చునని పేర్కొన్నారు. అయితే ఈ సినిమాకి హీరో విక్రమ్ 25 కిలోలకు పైగా బరువు తగ్గారట. బరువు తగ్గటానికి ఆయన కేవలం చపాతి, క్యారెట్, బీట్రూట్స్ ఇలా ఇవి మాత్రమే తినేవారని, ప్రతిరోజు సంవత్సరం పాటు 16 కిలోమీటర్లు సెట్స్కి నడిచి వచ్చేవారని స్వయాన విక్రమే ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే భారీ అంచనాల మధ్య చిత్రీకరణ జరుపుకొని 2015 సంక్రాంతికి విడుదల చేయడానికి అన్ని రెడీ చేశారు. అప్పుడొచ్చింది ట్రైలర్. ఇండియాను షాక్ చేసింది ఐ ట్రైలర్. చూసిన ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్. శంకర్ కొట్టేశాడ్రా అంటూ కామెంట్స్, శంకర్ హాలీవుడ్ సినిమా తీశాడేంటా అని ఒకంత డౌట్ కూడా క్రియేట్ చేసింది ఐ ట్రైలర్. సినిమా పైన అంచనాలను అమాంతం పెంచేసుకున్నారు ప్రేక్షకులు. ప్రతి ఒక్కరూ ట్రైలర్ చూశారు కానీ ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ విజువల్స్ మాత్రం అందరి మెదళ్లలో అలా మెదులుతూనే ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ చేస్తారా, ఎప్పుడు చూసేద్దామా అన్న కుతూహలం ప్రేక్షకుల్లో అలా చూస్తూ ఉండగానే థియేటర్లో రిలీజ్కు డేట్ రాని వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాల గురించి మాట్లాడుకుంటే మాటలు కూడా సరిపోవు. అలా 14 జనవరి 2015 థియేటర్లో మొదలైంది. ఎంతో ఆతృతగా శంకర్ ఏదో చేసేశాడు, ఏదో చూసేద్దామని ఆత్రంగా వెళ్లిన జనాలు అలసిపోయి బయటకు వచ్చారు. ఏంట్రా శంకర్ ఇంత చేశాడంటూ కామెంట్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ట్రైలర్లో చూసింది ఒకటి, సినిమాలో చూపించింది ఇంకోటి. భారీ అంచనాలతో వచ్చిన ఐ బొక్క బోర్ల పడింది. దానికి కారణం ఒకే ఒకటి, ట్రైలర్లో చూపించిన విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్లు చూపించి థియేటర్కి వెళ్ళాక పాటల్లో పెట్టేశారు శంకర్. ఏదో ఉంటుంది సినిమాలో అని వెళ్ళి చూసిన వాళ్ళంతా ఏం లేదని నీరసంగా బయటకు వచ్చారు. అయినా 100 కోట్లతో తెరకెక్కించిన ఐ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 34.74 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అందులో దాదాపు సౌత్లోని 20 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసింది. ఆ రోజుల్లో ఇదో రికార్డనే చెప్పాలి. కానీ 2వ రోజు నుండే వసూలు తగ్గిపోయాయి. మొదటి 3 రోజులకు గాను ఈ చిత్రం దాన్ని అన్ని వర్షన్ల నుండి భారతదేశంలో 55.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం విడుదలైన 12 రోజుల తర్వాత అన్ని వర్షన్ల నుండి ప్రపంచవ్యాప్తంగా 184.25 కోట్లు రాబట్టింది. ఆంధ్ర బాక్సాఫీస్ ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 239.35 కోట్ల రూపాయలు వసూలు చేసి చివరికి కమర్షియల్గా విజయం సాధించింది. ఈ సినిమా భారీ విజయం సాధించకపోవడానికి గల ఏకైక కారణం శంకర్ చేసిన అతిపెద్ద తప్పు, పాటల్లో ఉన్న షార్ట్స్ని మాత్రమే తీసుకొని ట్రైలర్ కట్ చేయడం. దానివల్ల సినిమా పైన అంచనాలు విపరీతంగా పెరిగి సినిమాలో దేనికోసమైతే ఎదురు చూస్తూ కూర్చున్నారో వారికి అది దొరకకపోవడం వల్ల నిరాశ చెందారు. ఆ ఒక్క రకంగానే సినిమా అంతా తక్కువ కలెక్షన్స్ అందుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే అంచనాల పరంగా పక్కన పెడితే సినిమా పరంగా చూసుకుంటే సీన్తో సీన్, క్లీన్ నరేషన్, ఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్, మంచి సినిమాటోగ్రఫీ, కథ కూడా చాలా కొత్తగా అన్ని కోణాల్లో 100% రిజల్ట్ ఉంది. కేవలం అంచనాలు పెంచి ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా జస్ట్ ప్రొడ్యూసర్ని లాస్ అవ్వకుండా చేసేలా చేసింది. కానీ శంకర్ సృష్టించిన ఆ పాటలు, ఆ విజువల్ వండర్ మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. మరి ఐ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి సినిమా ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కొట్టేయండి.